కేంద్రం అవలంబిస్తున్న రైతుల ధాన్యం కొనుగోలు ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ జరగబోయే తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు ధర్నాను విజయవంతం చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రైతులను కోరారు। ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ షరీద్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మర్నేని వెంకన్న తదితరులు నాయకులు పాల్గొన్నారు। అలాగే గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ప్రతి గ్రామంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మరి కుర్చి బొమ్మలను తెలంగాణ రైతు సంతోషంగా ఉండే ఓర్వలేని బీజేపీని ఎండగట్టాలని ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రజలందరికీ, రైతులందరికీ కూడా పిలుపునిస్తూ అది విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందుకు సన్నద్ధం చేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం అనుకోవడం జరిగింది। ఈ సమావేశంలో పెద్దలు శాసనసభ్యులు అన్నా శేఖర్ నాయక్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ సోదరుడు ఫరీద్ గారు, పెద్దలు అన్నా వెంకన్న గారు, రఘు గారు, వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ, మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ తెలియజేసిన నమస్కారం। కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 7 ఏళ్లుగా రైతులను ఏ విధంగా రాజులు చేయాలి, ఏ విధంగా నిలబెట్టాలి, రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏ విధంగా పండుగ చేయాలని చెప్పి వారి కళ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి రోజు రోజుకు ఒక సామాన్య రైతు వ్యవసాయం చేయడానికి అనువుగా లేని మరి భూములను చూసి వలసలు పోయి మరి ఎక్కడో హైదరాబాద్లోనో వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారిపోయిన పరిస్థితి నుంచి అది చూసి ఉద్యకాలంలో కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే తను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేసి చూపించడం ద్వారా ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే రైతులు పొందుతున్న క్రమంలో రైతు కళ్ళలో ఆనందం మీరందరూ వ్యాక్సిన్ 2 డోసులు వేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను। వేసుకోండి, దయచేసి వేసుకోకుంటే వేసుకోండి, 2 రోజులు వ్యాక్సిన్ వేసుకోండి। రేపటి కార్యక్రమానికి, రేపటి ధాన్య కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా రైతులు తరలి రావాలని చెప్పేసి మా ముఖ్య అతిథి, మా మినిస్టర్ గారితో అలా ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది। కేంద్రం ఒడ్లు కొంటుందా లేదా అంటే ఇప్పటి వరకు దానికి ఆన్సర్ లేదు। జొన్నపోత మీద నీళ్లు పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది। రైతులు ఢిల్లీలో పోరాటం చేసి 750 మంది చచ్చిన తర్వాత కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం జరిగింది। అంటే 750 మంది చనిపోయిన తర్వాత వాళ్ళకు సోయి కలిగింది, ఇట్లా ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 750 మంది రైతులు ఉసురు వాళ్ళ పాపం కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది, కర్మఫలం అనుభవిస్తారు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం। తెలంగాణ ప్రభుత్వం, మా ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే తెలంగాణ రైతులు, తెలంగాణ బిడ్డలు పార్టీ శ్రేణుల్లో ఒక్కసారి చూద్దామంటే బీజేపీ అడ్రస్ లేకుండా పోతుంది. ఓపిక పడుతున్నాం చూస్తున్నాం. ఇలా ఒక సన్యాసి మాట్లాడతాడు, మీది గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ అట. అది నువ్వు ఢిల్లీలో ఏం పీక్తున్నావో చెప్పు. మరి ఇక్కడ రైతులు చేస్తుంటే రైతు ధాన్యం కొనండి అంటే దానికి కొంటమా కొనడా అని చెప్పకుండా మీది గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ. అసలు మాట్లాడే పద్ధతి తెలియదు, భాష తెలియదు. నువ్వు ఒక ఎంపీవి, సంస్కారం తెలియదు, ఎవరితోటి ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితి. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఈ మొండి వైఖరిపై